పల్నాడు ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా నమస్కారం. మీ అభిమానంతో వస్తుంటే ఇది విజయోత్సవ సభలాగా ఉంది కానీ ఎలక్షన్ ప్రచారంలా లేదు. మీరందరూ ముద్దుగా పెంచుకునే పల్నాడు పులి కోడెల శివ ప్రసాద్ గారి ప్రచారం. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఒక 1250 కోట్లు పెట్టి అన్ని వర్గాలకి అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. సో మీరందరూ పోయినసారి 2014లో ఆయనైతే మీకు న్యాయం చేస్తారని గెలిపించారు. ఈసారి అభివృద్ధి ఇంకా జరగాలంటే ఖచ్చితంగా కోడెల శివప్రసాద్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మన పార్టీకి వెన్నుముక్కలాగా ఉన్న కోడెల శివప్రసాద్ గారికి మీరందరూ తప్పకుండా ఓటేయాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. అలాగే ఇవాళ పొద్దున ఏదో ఛానల్ చూస్తుంటే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తారని. ఆయన ఏదైనా చేయాలంటే మీలాంటి 60 లక్షల మంది కార్యకర్తలు దాటి రావాలి. మీరందరున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఇంకో పక్కన చూస్తే మనకు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి ఎంతమంది గుండె నక్కలు మన మీదకి తాపుకోవాలని చూస్తే మనం బొచ్చు కూడా పేకిన రాళ్ళు. ఇది మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎలక్షన్ మాకు చాలా అవసరం. మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశం పార్టీ ఓటేసి తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. 11వ తారీఖు అందరూ తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మీ ఓటు హక్కుతోనే మీ రాష్ట్రం భవిష్యత్తుని మనం రాసుకోగలుగుతాం. సో అందరూ తప్పకుండా 11వ తారీఖు మీ 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి తప్పకుండా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం.